ఇస్తాను ఎందుకంటే మీరు ఎక్కువ సమయం ఈ వేళ్ళు ఉండలే 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని ఒక కొండ చోటకు వారు వెళ్ళారు వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు ఆగాగండి మొక్కే వారిలో మనం ఉన్నామా సందేహించే వారిలో మనం ఉన్నామా అవిశ్వాసం వల్లైనది నమ్మకపోవడమే పాపం అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా మనం దేవుణ్ణి నమ్ముతున్నామా యేసయ్య సజీవుడా నమ్ముతున్నామా ఆయన నేత్రాలతో చూడకపోయినా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అని తన శిష్యులలో ఒకడైన తోమాతో ప్రభు సెలవిచ్చినప్పుడు ఆ తోమా తన దుఃఖాన్ని ఆపుకోలేక నా ప్రభువా నా దేవా హల్లెలూయా ఆ మాటకు అర్థమేంటి తెలుసండి నా ప్రభు అంటే ఓ యెహోవా దేవా నా ప్రభు నా దేవా ఓ యేసయ్య దేవా ఎందుకంటే యెహోవావే యేసు ప్రభుగా నీవు త్రియేక దేవుడవు నీవు నీవు తండ్రిగా నీవే నీవు త్రిత్వంలో ఏకత్వము కలిగిన వాడవు నిన్ను అర్థం చేసుకునేది కేవలం నీ విశ్వాసం కలిగిన బిడ్డలు ఈ లోకము జయించిన విజయము విశ్వాసమే అతి విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టముగా ఉంటారు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉంటా అసాధ్యం అని దేవుని వాక్యం చెప్తా ఉన్నది కనుక పిల్లరా యేసు వారు చెప్పిన ఆఖరి మాట మనం జ్ఞాపకం చేసుకుని 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళి వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించి అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులను కాబట్టి ఎందుకని పరలోకములో భూమి మీద ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది వెళ్ళేది మనశ్శక్తితో వెళుతున్నామా లేకపోతే ఆయన మాట చూపును వెళుతున్నామా చెప్పండి పేతురు అదే సీమోను పేతురు జబదయ్య కుమారులు ఆంద్రే వీళ్ళందరూ కూడా చేపలు పట్టేవారు ఎక్కడ వల వేస్తే ఎక్కడ చేపలు పడతాయో ఏ రకం చేపలు పడతాయో ఎక్కడ వేస్తే పీతలు దొరుకుతాయో ఎండ్రకాయ కదండి ఇంకా ఎక్కడ వేస్తే ఏ రకమైనటువంటి చేపలు సముద్రంలో గలిలే సముద్రంలో దొరుకుతాయో ఏళ్ల తరబడి అదే బుద్ధిగా కలిగి ఉన్నటువంటి ఈ ఈ చేపలు పట్టువారైనటువంటి పేతురుకు ఆంధ్రకు ఇంకా జబదయ్య కుమారులకు తెలీదా రాత్రి అంతా ప్రయాసపడుతున్నారు వల్ల వేస్తా ఉన్నారు ఒక్క చేప కూడా వారికి అని ఏసయ్య నేను చెప్పిన దగ్గర వేయండి చెప్పు వెంటనే వల వేసా చూద్దాం మీరు మాటలు వెళ్తుందండి వల నిండిను కే 13 కే పల్లు తోరికాయి ఓ జాలికి తగిన సిలువను పొందితి నకొరటి చెప్పలను పొందితి ఆయన మాట వింటే ఆయన మాటకు చెవియొక్క తీర్చు ఆయన వెంబడించి తీర్చు ఆయన చెప్పిన ప్రకారం చేస్తే ఆయన ఏమంటున్నాడు కాబట్టి పరలోకంలోను భూమి మీదను నాకు సర్వాధికారం ఉన్నది కాబట్టి మీరు వెళ్ళండి మీ సొంత శక్తితో వెళ్తే మీరు విఫలమైపోతారు మీరు సొంత జ్ఞానంతో వెళితే పనికిమాలిన వారిని ముద్ర వేసుకొని బయటకు వస్తారు అవమానంతో నిందతో తల ఎత్తుకొని తిరగలేరు కానీ నేను చెప్తున్నాను మీరు వెళ్ళండి అల్లెలూయా ఇది చూడండి ఒకవేళ మీకు ఎక్కువ సమయం తీసుకుంటున్నానంటే నన్ను క్షమించండి కానీ పరలోక రాజ్యంలో ప్రభు మహిమ కొరకు ఈ మాట చెప్తున్నాను నేను ఏమి తినకుండా వచ్చాను నాకు షుగరు బీపీ 4-5 మాసాల క్రితమే స్ట్రోక్ వచ్చింది చచ్చిపోయి తిరిగింది ఇదే విన్నారు కదా 4 మాటలు ఈ 4 మాటలు ఏసై నామూలు
ఏదో మనల్ని మనం గొప్పలు చేసి చెప్పుకోవడానికో ఒకరిని ఒకరు పొగుడుకోవడానికో ఏదో మనకున్న నాలుగు మాటలు బాగా ఆర్భాటంగా ఆలోచించి చెప్పేసేస్తే అది సంతోషం అయిపోతుంది కాదు కానీ యేసయ్య వీటన్నిటి ద్వారా ఆయన ప్రజలకు ఆయన కోరుకున్న ఆశీర్వాదం ఆయన చెప్పాల్సిన మాటలు ఆయన ప్రజలకు అందజేయబడుతున్నారు అది ప్రాముఖ్యత కనుక ఈ మధ్యాహ్న కాలంలో ఒకే ఒక ప్రశ్న ఆయన చెప్తూ మత్తయి సువార్తలో ఇప్పుడే ఇరవై దాజాలని భూమి మీద నాకు సర్వాధి పరలోకమని భూమి మీద నాకు సర్వాధి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జిల్లాలు శిష్యులను కాక్షండి తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ నేను మీకు ఏ ఏ సంగతులను ఆగ్రహించుదో వాటిని అన్నిటినీ ఆగండి వాటిలో కొన్నిటిని అని చెప్పారా నేను మీకు ఏ ఏ సంగతులను ఆగ్రహించు వాటిని అన్నిటినీ వాటి ప్రకారం మీరు చేయండి అని చెబుతూ ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సమాకాలము మీతో కూడా ఉన్నాను ఆయన చెప్పిన ప్రకారం చేసేవాడు ఆయన సన్నిధి నిశ్చయంగా మనతో ఉంటుంది ఆయన పరిశుద్ధమైన భూగా మన ముందుగా పట్టుపట్టుకుంటున్నాడు ఆయన తన దూతలను అగ్ని జ్వాలలుగా చేసి మన ఎదుట ఆటంకంలో ఉన్న వాటిని దహించి వేస్తాను హల్లెలూయా మనకున్న అడ్డు బండలను తొలగించి ఆ బండ మరలా డొల్లి రాకుండా దాని మీద కూర్చోబెడతాను తన దూతను హల్లెలూయా దుఃఖంతో ఉన్నటువంటి వారికి నిరాశ నిస్పృహలో ఉన్న వారికి ఆయన సజీవుడనే సంగతి తెలియజేశాడు ఆయన మృతుడు కాదు యుగ యుగములు జీవిస్తూ ఉన్నాడు ఆఖరిగా ఒక వచనాన్ని మీకు చూపించి ముగించేస్తా ప్రకటన గ్రంథం 1:18 వచనం ప్రకటన గ్రంథము 1:31 నేను మొదటి వాడను అడపటి వాడను జీవించు వాడను నేను మీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయాను కానీ యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను నేను బ్రతికే ఉన్నాను యుగ యుగాలు మీ కొరకు నా ప్రాణము నా యొక్క ఆత్మ కనిపెట్టి ఉన్నవి మీరు నా దుష్టులైన ప్రియులు నా బిడ్డలు మీ కొరకు నా రక్తమును చిందించాను నేను కురుకను నిద్రపోను మిమ్మల్ని కాపాడుతాను మిమ్మల్ని సంరక్షిస్తాను మీరు ఆకలి దప్పిక తీరుస్తాను మీరు పడుకొని లేచేలోగా మీకు ఒక సమస్య పరిష్కారాన్ని నేను ఇస్తాను ఆ విధంగా మీ పక్షాన్ని నేను ఉన్నానని ప్రభువు మనకి చెప్తాను మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు ఈరోజు ఆయన సమస్తం పైన ఆయన అధికారిగా ఉన్నాడు ఆయన చెప్పింది చేయటం మన వంతు ఆయన వెంబడించడం మన వంతు నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమై ఉన్నది దయచేసి ఎవరు నిశ్శబ్దంగా ఉండాలి ఎవరు మాట్లాడదు పిల్లలతో అందరూ కళ్ళు మూసుకోవాలండి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోవాలి దయచేసి దయచేసి అందరూ కొడతాను ఇల్లారా మన కొరకు ప్రభు పడిన ప్రయాసం జ్ఞాపకం చేసుకుందాం మన కృతజ్ఞత కలిగి జీవిద్దాం మన ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞను సర్వలోకమునకు వెలుడి అన్నాడు సర్వలోకానికి వెళ్లే ముందు మన ఇంటి వారికి మన ఇరుగు పొరుగు వారికి మన స్థలాల్లో మన చుట్టుపక్కల వ్యాపించి ఉన్న రక్షణ పొందిన రైతులకు వార్త చెప్పవలసిన బాధ్యత దేవుడు మనకి మొట్టమొదట ఆ స్త్రీలు ఏమనుకున్నారు ఏసయ్య చనిపోయి ఉన్నాడు తిరిగి లేవలేదు అనుకున్నారు కానీ దేవదూత వారికి ఆయన తిరిగి లేచి ఉన్నాడు గలీలయలో కలుస్తానని చెప్పి ఉన్నాడని చెప్పినప్పుడు వారు వెళుతుండగా ఆయన వారికి ఎదుర్కొని మీకు శుభమోగని కాకని చెప్పినారు అంతేకాదు మీరు సర్వలోకమునకు వెళ్ళి తన సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పారు
ముందు ఎదుటకు చెప్పే ముందు నీవు వినాలి. నీవు ఇతరుల శిష్యులను చేసే ముందు నీవు శిష్యుడుగా శిష్యురాలుగా ఉండాలి. యేసయ్య శిష్యుడుగా ఉన్నటువంటి నీవు నేను, యేసయ్య శిష్యురాలుగా ఉన్నటువంటి ప్రతి సహోదరి నీవు, ప్రతి ఒక్కరు మీరందరూ యేసు చెప్పిన ప్రకారం ఆయన గురించి మనం ఇతరులకు చెప్తున్నామా? యేసయ్య కృపను గురించి ఆయన పాపల రక్షకుడని, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడని, ఆయన నమ్మిన వారు చనిపోయినా తిరిగి బ్రతుకుతారని ఎప్పుడైనా యేసయ్య గురించి ఆయన ఇతరులకు సాక్షి చెప్తున్నారు. సంఘంలో నిలబడి చెప్పడం కాదు, సంఘం వెలుపడికి వెళ్ళి సాక్షి చెప్పాలి. ఆలోచన వచ్చి యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు, ఆయన సజీవుడు, ఆయన నామను ప్రార్థన చేసిన వారందరూ రక్షణ పొందుతారని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను యేసు నామంలో ప్రార్థన చేస్తాను. ఇంత మునిపే నేను రక్షణ పొంది ఉన్నాను, నాకు పర్వాలేదు. కానీ నేను ఇంత మునిపి వినిగా విశ్వసించకుండా ఇప్పటివరకు నేను వాయిదా వేస్తుంది వచ్చాను అన్నవారు, ఇదిగో నేను రక్షణ పొందలేదు, ఈరోజు రక్షణ పొందడానికి నాకు ఆశ కలిగి ఉన్నాను, యేసయ్యను వెంబడించడానికి తీర్మానం చేస్తున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు, తప్పనిసరిగా మీ కుడి హస్తాన్ని పైకి లేవనెక్కవలసిందిగా ప్రభునామం పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. యేసయ్యను నేను విశ్వసిస్తున్నాను, తప్పనిసరిగా నా కొరకు ప్రార్థన చేయండి, నేను ఆయన వెంబడించే తీర్మానం కలిగి ఉన్నాను. యేసయ్య రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన నేను వెంబడిస్తాను అనే ఆశ కలిగి ఉన్నాను. చేతులు పైకెత్తండి, పర్వాలేదు, ఒక్కొక్క చేయి మాత్రమే ఎత్తాలండి. దేవుని స్తోత్రం. చేతులు ఎత్తినటువంటి వారు మరి అలాగే ఉంచండి. ఈ ప్రార్థన ఓ యేసయ్య చెప్పండి. ప్రార్థన ఓ యేసయ్య, నీవు సజీవుడైన దేవుడు, నీ అందే నేను విశ్వాసం ఉంచి నీ ద్వారా తప్ప మరి ఏ విధము చేతనైనా పరలోక రాజ్యము చేరుకోలేనని తెలుసుకొని ఈ సమయంలో యేసునామమున ప్రార్థిస్తూ ఉన్నా. ఎలయనగా ప్రభు నామమును బట్టి ప్రార్థించువాడు రక్షింపబడును అని నీవు సెలవిచ్చిన మాట సత్యం. నేను నిన్నే జీవితాత్మపరం వెంబడించి నీవే రక్షకుడు అని ఇతరులకు ధైర్యముతో ఆత్మచేత ఆత్మ సహాయమును బట్టి ప్రకటిస్తా. నన్ను నిలవబెట్టి స్థిరపరిచి బలపరిచి నడిపించు. రాకడ కొరకై నేను ఆశతో నిరీక్షణతో కనిపెట్టినట్టు నాలో గొప్ప విశ్వాసం కలుగచ్చే వాక్యమునకు లోబడి బాప్తిస్మ పొందుటకు నాకు సహాయం చేస్తున్నాము అడుగుతున్నాను తండ్రి. చాలా వందనాలండి. చూడండి, దేవునికి స్తోత్రం. ఒక ప్రశ్న, అందరిలో అందరు కళ్ళు మూసుకున్నప్పుడు చెయ్యి ఎత్తడం చాలా చూడే కదండి. ఎవరు పిల్లవాళ్ళు ఉన్నారు, ఎవరికి తెలియదు నేను చెయ్యి ఎత్తే.